నయీం మనచరుడు శేషన్న అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు సెటిల్మెంట్లపై ఎంక్వైరీ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీంకి ముఖ్య అనుచరుడు శేషన్న. నయీం చనిపోయాక కూడా అతని దందాల పర్వం కొనసాగినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. సిటీ పరిధిలోని బెదిరింపులు, సెటిల్మెంట్లలో అతని హస్తం ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఇతడు మావోయిస్టు పార్టీలోనూ కీలక పదవిలో ఉన్నాడు. ఐపీఎస్ కేఎస్ వ్యాస్ హత్య కేసులో శేషన్న ప్రధాన నిందితుడు. గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేశాడు, బెదిరింపులు, హత్యలకు పాల్పడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకు 9 కేసులున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయాడు. అయితే కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. తాజాగా హుమయూన్ నగర్లో ఆయుధాల కేసులో సోమవారం అరెస్ట్ అయ్యాడు శేషన్న. అతని దగ్గర నుంచి పిస్టల్, 5 రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులు తెలిపారు. ఇతడిని ఎంక్వైరీ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. బిజినెస్ లోన్ ఇవ్వండి, మీరు బ్యాంకుకి వెళ్తే బిజినెస్ ప్లాన్ ఇవ్వండి వాళ్ళు అడుగుతారు. బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నయీం మనచరుడు శేషన్న అరెస్ట్ అయ్యాడు. అతని వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు సెటిల్మెంట్లపై ఎంక్వైరీ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీంకి ముఖ్య అనుచరుడు శేషన్న. నయీం చనిపోయాక కూడా అతని దందాల పర్వం కొనసాగినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. సిటీ పరిధిలోని బెదిరింపులు, సెటిల్మెంట్లలో అతని హస్తం ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఇతడు మావోయిస్టు పార్టీలోనూ కీలక పదవిలో ఉన్నాడు. ఐపీఎస్ కేఎస్ వ్యాస్ హత్య కేసులో శేషన్న ప్రధాన నిందితుడు. గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేశాడు, బెదిరింపులు, హత్యలకు పాల్పడ్డాడు. ఇతనిపై ఇప్పటి వరకు 9 కేసులున్నాయి. నయీం ఎన్కౌంటర్ తర్వాత అండర్ గ్రౌండ్కు వెళ్లిపోయాడు. అయితే కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. తాజాగా హుమయూన్ నగర్లో ఆయుధాల కేసులో సోమవారం అరెస్ట్ అయ్యాడు శేషన్న. అతని దగ్గర నుంచి పిస్టల్, 5 రౌండ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులు తెలిపారు. ఇతడిని ఎంక్వైరీ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. బిజినెస్ లోన్ ఇవ్వండి, మీరు బ్యాంకుకి వెళ్తే బిజినెస్ ప్లాన్ ఇవ్వండి వాళ్ళు అడుగుతారు. బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.